Hi everyone. Spoken English class lo mana e video lo had anedi English lo ela upayogistunaro telusukunda. Okay? Had ante gatamulo oka vastuvuni gaani oka gunaanni gaani manam kaligi unte had ane padam vaadali. Kaligi unte ante mana daggara unte. Ardhavutunda? మన దగ్గర ఉంటే గతములో హ్యాడ్ వాడాలి. ఉదాహరణకి నా దగ్గర స్కూటర్ ఉండేది. నా దగ్గర స్కూటర్ ఉండేది అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నా దగ్గర ఉందనా? ఉంది అంటే గతంలో నా దగ్గర ఉండేది అని ఎందుకు చెప్తానండి నేను? చెప్పను కదా. అంటే ఇప్పుడు నా దగ్గర లేదు. అలానే అది వస్తువులకే కాదండి హ్యాడ్ అనేది. మన దగ్గర ఉండేటువంటి గుణాలు క్వాలిటీస్ కూడా గతంలో ఉండి ఇప్పుడు లేకపోతే హ్యాడ్ ఉపయోగించి చెప్పవచ్చు. ఓకే, కొన్ని ఉదాహరణలు చూద్దాం, నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ తర్వాతే హ్యాడ్ వాడాలి. ఓకే, పాస్ట్ కాబట్టి ఇది థర్డ్ పర్సన్ సింగులర్స్ కి ఇటువంటి చేంజ్ ఉండదు. సబ్జెక్ట్లు ఏమైనప్పటికీ కూడా హ్యాడ్ అనేది వస్తుంది. ఓకే, రైట్. నాకు కారు ఉండేది. నాకు కారు ఉంది అని చెప్పట్లేదు, నాకు కారు ఉండేది అన్నాను. కాబట్టి ఇంగ్లీష్ లో ఐ హ్యాడ్ ఏ కార్, ఐ హ్యాడ్ ఏ కార్. మాకు ఒక సొంత ఇల్లు ఉండేది. మాకు ఒక సొంత ఇల్లు ఉండేది. ఇంగ్లీష్ లో వీ హ్యాడ్ ఏ ఓన్ హౌస్, వీ హ్యాడ్ ఏ ఓన్ హౌస్. మీకు చాలా షాపులు ఉండేవి, మీకు చాలా షాపులు ఉండేవి. చూడండి, ఇవన్నీ గతమే, గుర్తుపెట్టుకోండి. పాస్టే ఇంగ్లీష్ లో మీకు చాలా షాపులు ఉండేవి అంటే ఇంగ్లీష్ లో యు హ్యాడ్ మెనీ షాప్స్, యు హ్యాడ్ మెనీ షాప్స్. ఆమెకు చాలా డ్రెస్సులు ఉండేవి, ఆమెకు చాలా డ్రెస్సులు ఉండేవి. ఇంగ్లీష్ లో షీ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ డ్రెస్సెస్, షీ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ డ్రెస్సెస్. ఆమెకు సరిపడినంత డబ్బు ఉండేది, ఆమెకు సరిపడినంత డబ్బు ఉండేది. ఇంగ్లీష్ లో షీ హ్యాడ్ ఇనఫ్ మనీ, షీ హ్యాడ్ ఇనఫ్ మనీ. ఆమెకు సిగ్గు ఎక్కువగా ఉండేది, ఆమెకు సిగ్గు ఎక్కువగా ఉండేది. ఇంగ్లీష్ లో షీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ షైనెస్, షీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ షైనెస్. నాకు కొన్ని సందేహాలు ఉండేవి, నాకు కొన్ని సందేహాలు ఉండేవి. ఇంగ్లీష్ లో ఐ హ్యాడ్ సమ్ డౌట్స్, ఐ హ్యాడ్ సమ్ డౌట్స్. అతనికి సిన్సియారిటీ ఉండేది, అతనికి సిన్సియారిటీ ఉండేది. ఇంగ్లీష్ లో హీ హ్యాడ్ సిన్సియారిటీ, హీ హ్యాడ్ సిన్సియారిటీ. ఆమెకి దానాధర్మాలు చేసే స్వభావం ఉండేది, ఆమెకి దానాధర్మాలు చేసే స్వభావం ఉండేది. ఇంగ్లీష్ లో షీ హ్యాడ్ ద హ్యాబిట్ ఆఫ్ గివింగ్ చారిటీస్, షీ హ్యాడ్ ద హ్యాబిట్ ఆఫ్ గివింగ్ చారిటీస్. కుక్కకు తోక ఉండేది, కుక్కకు తోక ఉండేది. ఇంగ్లీష్ లో డాగ్ హ్యాడ్ ఏ టైల్, డాగ్ హ్యాడ్ ఏ టైల్. వారికి అసూయ ఉండేది, వారికి అసూయ ఉండేది. ఇంగ్లీష్ లో దే హ్యాడ్ జెలసీ, దే హ్యాడ్ జెలసీ. అతనికి ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది, అతనికి ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. ఇంగ్లీష్ లో హీ హ్యాడ్ అన్ ఇన్స్టిట్యూట్, హీ హ్యాడ్ అన్ ఇన్స్టిట్యూట్. అతనికి చెప్పుడు మాటలు వినే స్వభావం ఉండేది, అతనికి చెప్పుడు మాటలు వినే స్వభావం ఉండేది. ఇంగ్లీష్ లో హీ హ్యాడ్ ద యాటిట్యూడ్ ఆఫ్ బిలీవింగ్ బ్యాక్ బీటింగ్, హీ హ్యాడ్
the attitude of believing back beating. Ameku oka fancy store undedi. Ameki oka fancy store undedi. English lo, she had a lot, I mean, she had a fancy store. She had a fancy store. Valaki rendu sonta bhavanalu undedi. Valaki rendu sonta bhavanalu undedi. English lo, they had two own buildings. They had two own buildings. January ki mopayoka rozulu undedi. January ki mopayoka rozulu undedi. English lo, January had 31 days. January had 31 days. Naku chala badhyatulu undedi. Naku chala badhyatulu undedi. English lo, I had many responsibilities. I had many responsibilities. Naku oka illu 5 ekarala bhoomi undedi. Naku oka illu 5 ekarala bhoomi undedi. English lo, I had a house on 5 acres of land. I had a house on 5 acres of land. Prati okkariki edo samasya undedi. Prati okkariki edo samasya undedi. English lo, everybody had some problem. Everybody had some problem. Nannu adagataniki meeku hakku undedi. Nannu adagataniki meeku hakku undedi. English lo, you had right to ask me. You had right to ask me. Variki jobs undedi. Variki jobs undedi. English lo, they had jobs. They had jobs. Naku chala battalu undedi. Naku chala battalu undedi. English lo, I had plenty of clothes. I had plenty of clothes. Naku chala aastulu undedi. Naku chala aastulu undedi. English lo, I had many properties. I had many properties. Naku inti daggara urgent pani undedi. Naku inti daggara urgent pani undedi. English lo, I had an urgent work at home. I had an urgent work at home. Hyderabad ki chala pratyekatulu undevi. Hyderabad ki chala pratyekatulu undevi. English lo, Hyderabad had many specialties. Hyderabad had many specialties. Maku oka color TV undedi. Maku oka color TV undedi. English lo, we had a color TV. We had a color TV. Naku oka scooter undedi. Naku oka scooter undedi. English lo, I had a scooter. I had a scooter. Maku manchi hoda undedi. Maku manchi hoda undedi. English lo, I had a good status. I had a good status. Niku manchi alochana undedi. Niku manchi alochana undedi. You had a good thought. You had a good thought. Variki iddaru pillalu undevaru. Variki iddaru pillalu undevaru. English lo, they had two children. They had two children. Did. గతంలో ఒక వస్తువుని గాని ఒక గుణాన్ని గాని మనం కలిగి ఉన్నామా అని అడిగే సందర్భం ఏదైనా ఉంటే డిడ్ అనే పదాన్ని వాడి చెప్పాలి. ఓకే, ఎలా అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న వాక్యాలన్నీ పాజిటివ్ వాక్యాలు అంటారు వాటి. ఓకే, ఆ పాజిటివ్ నుంచి ప్రశ్నిస్తాం ఇప్పుడు. అర్థమవుతుందా? ఒక పాజిటివ్ వాక్యం మీకు వచ్చినట్లయితే ఆ పాజిటివ్ వాక్యం ఉపయోగించి మీరు ప్రశ్నలు అడగవచ్చు అన్నమాట. కేవలం
డిడ్ అనే ఒక పదాన్ని ఉపయోగించి. అసలు ప్రశ్నలు ఎందుకు అడగాలి? అవునా? చూడండి, ఉదాహరణకి నేను మీతో అన్నాను, నా దగ్గర గతంలో ఒక ఫారెన్ కార్ ఉండేది అని చెప్పాను. వెంటనే మీరు ఏమంటారు? నీ దగ్గర ఒక ఫారెన్ కార్ ఉండేదా? నీ దగ్గర ఒక ఫారెన్ కార్ ఉండేదా? వెంటనే అడుగుతారు కదా, అంటే ప్రశ్నిస్తారు కదా. అలానే మీరు ప్రశ్నించాలి, ఐ మీన్ మీరు ప్రశ్న వేయాలి అంటే డిడ్ అనే పదంతో వేయవచ్చు. ఎలా అంటే, ఇప్పటి వరకు మీరు పాజిటివ్ వాక్యాలు నేర్చుకున్నారు కదా, ఆ వాక్యాల ముందు అంటే ఆ సబ్జెక్ట్ ముందు డిడ్ అనే పదాన్ని చేర్చండి. ఆ పాజిటివ్ వాక్యాలు కాస్త ప్రశ్న వాక్యాలుగా మారిపోతాయి. అయితే ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ ముందు డిడ్ అనే పదాన్ని చేర్చారో, సబ్జెక్ట్ తర్వాత మీరు వాడేటువంటి పదం హ్యాడ్ అనే పదం వాడాలి పాజిటివ్ వాక్యంలో, కానీ ఇక్కడ హ్యావ్ అనే పదం వాడాలి. ఓకే, గుర్తుందా? అర్థమవుతుందా? ఇప్పటి వరకు మీరు చూసిన పాజిటివ్ వాక్యాల నుండి ప్రశ్న వాక్యాలుగా మార్చాలి అనుకున్నట్లయితే, సబ్జెక్ట్ ముందు డిడ్ అనే పదాన్ని చేర్చాలి, అలానే సబ్జెక్టు తర్వాత మీరు ఉపయోగించే హ్యాడ్ అనే పదాన్ని తీసేసి అక్కడ హ్యావ్ అనే పదాన్ని చేర్చండి. అంతే మీరు చేయాల్సిన మార్పు. సరే, కొన్ని ఉదాహరణలు చూస్తే మీకే అర్థమవుతుంది. రెడీ? ఓకే. నాకు కార్ ఉండేదా? నాకు కార్ ఉంది గతంలో, అంటే నాకు కారు ఉండేది అని చెప్పినప్పుడు ఏం చెప్పాం ఇంగ్లీష్లో? ఐ హ్యాడ్ ఏ కార్. మరి ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, నాకు కారు ఉండేదా అని. ఎలా? ఇంగ్లీష్లో చూడండి, డిడ్ ఐ హ్యావ్ ఏ కార్. చూడండి, సబ్జెక్ట్ ముందు డిడ్ అనే పదాన్ని చేర్చాను, సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ అనే పదానికి బదులుగా హ్యావ్ వాడాము. ఓకే, నాకు కారు ఉండేదా అంటే ఇంగ్లీష్లో డిడ్ ఐ హ్యావ్ ఏ కార్, డిడ్ ఐ హ్యావ్ ఏ కార్. మాకు ఒక సొంత ఇల్లు ఉండేవా? మాకు ఒక సొంత ఇల్లు ఉండేవా? ఇంగ్లీష్లో డిడ్ వీ హ్యావ్ ఏ ఓన్ హౌస్? మాకు ఒక సొంత ఇల్లు ఉండేదా? డిడ్ వీ హ్యావ్ ఏ ఓన్ హౌస్? మీకు చాలా షాపులు ఉండేవా? మీకు చాలా షాపులు ఉండేవా? ఇంగ్లీష్ డిడ్ యు హ్యావ్ మెనీ షాప్స్? డిడ్ యు హ్యావ్ మెనీ షాప్స్? ఆమెకు చాలా డ్రెస్సులు ఉండేవా? ఆమెకు చాలా డ్రెస్సులు ఉండేవా? ఇంగ్లీష్లో డిడ్ షీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ డ్రెస్సెస్? డిడ్ షీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ డ్రెస్సెస్? ఆమెకు సరిపడినంత డబ్బు ఉండేదా? ఆమెకు సరిపడినంత డబ్బు ఉండేదా? ఇంగ్లీష్లో డిడ్ షీ హ్యావ్ ఇనఫ్ మనీ? డిడ్ షీ హ్యావ్ ఇనఫ్ మనీ? ఆమెకు సిగ్గు ఎక్కువగా ఉండేదా? ఆమెకు సిగ్గు ఎక్కువగా ఉండేదా? ఇంగ్లీష్లో డిడ్ షీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ షైనర్స్? డిడ్ షీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ షైనర్స్? నాకు కొన్ని సందేహాలు ఉండేవా? నాకు కొన్ని సందేహాలు ఉండేవా? ఇంగ్లీష్లో డిడ్ ఐ హ్యావ్ సమ్ డౌట్స్? డిడ్ ఐ హ్యావ్ సమ్ డౌట్స్? అతనికి సిన్సియారిటీ ఉండేదా? అతనికి సిన్సియారిటీ ఉండేదా? ఇంగ్లీష్లో డిడ్ హీ హ్యావ్ సిన్సియారిటీ? డిడ్ హీ హ్యావ్ సిన్సియారిటీ? ఆమెకు దానా ధర్మాలు చేసే స్వభావం ఉండేదా? ఆమెకు దానా ధర్మాలు చేసే స్వభావం ఉండేదా? ఇంగ్లీష్లో డిడ్ షీ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ గివింగ్ చారిటీస్? డిడ్ షీ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ గివింగ్ చారిటీస్? కుక్కకు తోక ఉండేదా? కుక్కకు తోక ఉండేదా? ఇంగ్లీష్లో డిడ్ డాగ్ హ్యావ్ ఏ టైల్? డిడ్ డాగ్ హ్యావ్ ఏ టైల్? వారికి అసూయ ఉండేదా? వారికి అసూయ ఉండేదా? ఇంగ్లీష్లో డిడ్ దే హ్యావ్ జెలసీ? డిడ్ దే హ్యావ్ జెలసీ?
అతనికి ఒక ఇన్స్టిట్యూట్ ఉండేదా? అతనికి ఒక ఇన్స్టిట్యూట్ ఉండేదా? ఇంగ్లీష్ లో డిడ్ హి హ్యావ్ ఎన్ ఇన్స్టిట్యూట్, డిడ్ హి హ్యావ్ ఎన్ ఇన్స్టిట్యూట్. అతనికి చెప్పుడు మాటలు వినే స్వభావం ఉండేదా? అతనికి చెప్పుడు మాటలు వినే స్వభావం ఉండేదా? ఇంగ్లీష్ లో డిడ్ హి హ్యావ్ ద యాటిట్యూడ్ ఆఫ్ బిలీవింగ్, బ్యాక్ బిటింగ్. Did he have the attitude of believing backbiting? Aameku oka fancy store undeda? Aameku oka fancy store undeda? English lo. Did she have a fancy store? Did she have a fancy store? Vallaki rendu sonta bhavanalu undeva? Vallaki rendu sonta bhavanalu undeva? English. Did they have two own buildings? Did they have two own buildings? జనవరికి 31 రోజులు ఉండేవా? జనవరికి 31 రోజులు ఉండేవా? English. Did January have 31 days? Did January have 31 days? నాకు చాలా బాధ్యతలు ఉండేవా? నాకు చాలా బాధ్యతలు ఉండేవా? English. Did I have many responsibilities? Did I have many responsibilities? నాకు ఒక ఇల్లు 5 ఎకరాల భూమి ఉండేదా? నాకు ఒక ఇల్లు 5 ఎకరాల భూమి ఉండేదా? English. Did I have a house and 5 acres of land? Did I have a house and 5 acres of land? ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉండేదా? ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉండేదా? ఇంగ్లీష్ లో డిడ్ ఎవ్రీబడి హ్యావ్ సమ్ ప్రాబ్లమ్? డిడ్ ఎవ్రీబడి హ్యావ్ సమ్ ప్రాబ్లమ్? నన్ను అడగటానికి మీకు హక్కు ఉండేదా? నన్ను అడగటానికి మీకు హక్కు ఉండేదా? ఇంగ్లీష్ లో డిడ్ యు హ్యావ్ రైట్ టు ఆస్క్ మీ? డిడ్ యు హ్యావ్ రైట్ టు ఆస్క్ మీ? వారికి జాబ్స్ ఉండేవా? వారికి జాబులు ఉండేవా? ఇంగ్లీష్ లో డిడ్ దే హ్యావ్ జాబ్స్? Did they have jobs? నాకు చాలా బట్టలు ఉండేవా? నాకు చాలా బట్టలు ఉండేవా? ఇంగ్లీష్. Did I have plenty of clothes? Did I have plenty of clothes? నాకు చాలా ఆస్తులు ఉండేవా? నాకు చాలా ఆస్తులు ఉండేవా? ఇంగ్లీష్. Did I have many properties? Did I have many properties? నాకు ఇంటి దగ్గర అర్జెంట్ పని ఉండేదా? నాకు ఇంటి దగ్గర అర్జెంట్ పని ఉండేదా? ఇంగ్లీష్. డిడ్ ఐ హ్యావ్ ఎన్ అర్జెంట్ వర్క్ ఎట్ హోమ్? డిడ్ ఐ హ్యావ్ ఎన్ అర్జెంట్ వర్క్ ఎట్ హోమ్? హైదరాబాద్కి చాలా ప్రత్యేకతలు ఉండేవా? హైదరాబాద్కి చాలా ప్రత్యేకతలు ఉండేవా? ఇంగ్లీష్. డిడ్ హైదరాబాద్ హ్యావ్ మెనీ స్పెషాలిటీస్? డిడ్ హైదరాబాద్ హ్యావ్ మెనీ స్పెషాలిటీస్? మాకు ఒక కలర్ టీవీ ఉండేదా? మాకు ఒక కలర్ టీవీ ఉండేదా? ఇంగ్లీష్. డిడ్ వీ హ్యావ్ ఏ కలర్ టీవీ? డిడ్ వీ హ్యావ్ ఏ కలర్ టీవీ? నాకు ఒక స్కూటర్ ఉండేదా? నాకు ఒక స్కూటర్ ఉండేదా? ఇంగ్లీష్. డిడ్ ఐ హ్యావ్ ఏ స్కూటర్? డిడ్ ఐ హ్యావ్ ఏ స్కూటర్? నాకు మంచి హోదా ఉండేదా? నాకు మంచి హోదా ఉండేదా? ఇంగ్లీష్. Did I have a good status? Did I have a good status? నీకు మంచి ఆలోచన ఉండేదా? నీకు మంచి ఆలోచన ఉండేదా? ఇంగ్లీష్ లో డిడ్ యు హ్యావ్ ఏ గుడ్ థాట్? డిడ్ యు హ్యావ్ ఏ గుడ్ థాట్? వారికి ఇద్దరు పిల్లలు ఉండేవారా? వారికి ఇద్దరు పిల్లలు ఉండేవారా? ఇంగ్లీష్ లో డిడ్ దే హ్యావ్ టూ చిల్డ్రన్? డిడ్ దే హ్యావ్ టూ చిల్డ్రన్? ఒక వస్తువుని గాని ఒక గుణాన్ని గాని మనం కలిగి లేకపోతే డిడ్ నాట్ అనే పదం వాడాలి. ఒక వస్తువుని గాని ఒక గుణాన్ని గాని మనం కలిగి లేకపోతే, అంటే కలిగి లేకపోవడం అంటే మన దగ్గర అవి లేకపోతే, అది క్వాలిటీస్ కావచ్చు లేదా ఏదైనా థింగ్స్ కావచ్చు, మన దగ్గర లేనప్పుడు డిడ్ నాట్ అనే పదం వాడాలి. ఎప్పుడు? గతములో.
అయితే ఎక్కడ వాడాలి? ఎక్కడ వాడాలి అంటే చూడండి, మీకు పాజిటివ్ వాక్యాలు వచ్చు కదా చెప్పడం, వచ్చారా కదా, ఇప్పుడే కదా చూసారు. ఓకే, వచ్చు. ఇప్పుడు ఆ పాజిటివ్ వాక్యాలని నెగిటివ్ రూపంలో మార్చాలి. ఎలా మార్చాలి అంటే సబ్జెక్ట్కి తరువాత డిడ్ నాట్ అనే చేర్చండి. సబ్జెక్ట్ తర్వాత డిడ్ నాట్ అనే పదం వాడండి, ఆ తర్వాత హ్యావ్ అనే పదం వాడండి. హ్యాడ్ అనేది వాడకుండా హ్యావ్ వాడాలి. మీకు అర్థమవుతుందా? మన దగ్గర ఏదైనా వస్తువు లేదా గుణం కానీ లేదు గతంలో అని చెప్పాలి అనుకున్నప్పుడు డిడ్ నాట్ అనే పదం వాడాలండి. అయితే ఎక్కడ వాడాలి అంటే మీకు ఎప్పుడైతే పాజిటివ్ వాక్యం చెప్పడం వచ్చిందో ఇంగ్లీష్లో చాలా ఈజీగా నెగిటివ్ వాక్యాలు కూడా చెప్పచ్చు అన్నమాట. ఎలా అంటే సబ్జెక్ట్ తర్వాత డిడ్ నాట్ అనే పదం చేర్చండి, ఆ తరువాత హ్యాడ్ కాకుండా హ్యావ్ అనే పదం వాడండి, అంతేనండి. ఆ పాజిటివ్ వాక్యంలో ఈ రెండు మార్పులు మీరు చేస్తే అది నెగిటివ్ వాక్యం అయిపోతుంది. ఓకే, ఉదాహరణ చూస్తే మీకే బాగా అర్థమవుతుంది, రైట్? నాకు కారు ఉండేది కాదు, నాకు కారు ఉండేది కాదు. ఇంగ్లీష్లో ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్, ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్. మాకు ఒక సొంత ఇల్లు ఉండేది కాదు, మాకు ఒక సొంత ఇల్లు ఉండేది కాదు. వి డిడ్ నాట్ హ్యావ్ ఏ ఓన్ హౌస్, వి డిడ్ నాట్ హ్యావ్ ఏ ఓన్ హౌస్. మీకు చాలా షాపులు ఉండేవి కావు, మీకు చాలా షాపులు ఉండేవి కావు. యూ డిడ్ నాట్ హ్యావ్ మెనీ షాప్స్, యూ డిడ్ నాట్ హ్యావ్ మెనీ షాప్స్. ఆమెకు చాలా డ్రెస్సులు ఉండేవి కావు, ఆమెకు చాలా డ్రెస్సులు ఉండేవి కావు. షీ డిడ్ నాట్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ డ్రెస్సెస్, షీ డిడ్ నాట్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ డ్రెస్సెస్. ఆమెకు సరిపడినంత డబ్బు ఉండేది కాదు, ఆమెకు సరిపడినంత డబ్బు ఉండేది కాదు. ఇంగ్లీష్లో షీ డిడ్ నాట్ హ్యావ్ ఇనఫ్ మనీ, షీ డిడ్ నాట్ హ్యావ్ ఇనఫ్ మనీ. ఆమెకు సిగ్గు ఉండేది కాదు, అంటే ఆమెకు సిగ్గు ఎక్కువగా ఉండేది కాదు. ఇంగ్లీష్లో షీ డిడ్ నాట్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ షైనెస్, షీ డిడ్ నాట్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ షైనెస్. నాకు కొన్ని సందేహాలు ఉండేవి కావు, నాకు కొన్ని సందేహాలు ఉండేవి కావు. ఇంగ్లీష్లో ఐ డిడ్ నాట్ హ్యావ్ సమ్ డౌట్స్, ఐ డిడ్ నాట్ హ్యావ్ సమ్ డౌట్స్. అతనికి సిన్సియారిటీ ఉండేది కాదు, అతనికి సిన్సియారిటీ ఉండేది కాదు. ఇంగ్లీష్లో హీ డిడ్ నాట్ హ్యావ్ సిన్సియారిటీ, హీ డిడ్ నాట్ హ్యావ్ సిన్సియారిటీ. ఆమెకి దానధర్మాలు చేసే స్వభావం ఉండేది కాదు, ఆమెకి దానధర్మాలు చేసే స్వభావం ఉండేది కాదు. ఇంగ్లీష్లో షీ డిడ్ నాట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ గివింగ్ చారిటీస్, షీ డిడ్ నాట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ గివింగ్ చారిటీస్. కుక్కకి తోట ఉండేది కాదు, కుక్కకి తోట ఉండేది కాదు. డాగ్ డిడ్ నాట్ హ్యావ్ ఏ టైల్, డాగ్ డిడ్ నాట్ హ్యావ్ ఏ టైల్. వారికి అసూయ ఉండేది కాదు, వారికి అసూయ ఉండేది కాదు. దే డిడ్ నాట్ హ్యావ్ జెలసీ, దే డిడ్ నాట్ హ్యావ్ జెలసీ. అతనికి ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది కాదు, అతనికి ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది కాదు. హీ డిడ్ నాట్ హ్యావ్ అన్ ఇన్స్టిట్యూట్, హీ డిడ్ నాట్ హ్యావ్ అన్ ఇన్స్టిట్యూట్. అతనికి చెప్పుడు మాటలు వినే స్వభావం ఉండేది కాదు, అతనికి చెప్పుడు మాటలు వినే స్వభావం ఉండేది కాదు. ఇంగ్లీష్లో హీ డిడ్ నాట్ హ్యావ్ ద యాటిట్యూడ్ ఆఫ్ బిలీవింగ్ బ్యాక్ బీటింగ్, హీ డిడ్ నాట్ హ్యావ్ ద యాటిట్యూడ్ ఆఫ్ బిలీవింగ్
బ్యాక్ బీటింగ్. ఆమెకు ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉండేది కాదు. ఆమెకు ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉండేది కాదు. షీ డిడ్ నాట్ హ్యావ్ ఏ ఫ్యాన్సీ స్టోర్. షీ డిడ్ నాట్ హ్యావ్ ఏ ఫ్యాన్సీ స్టోర్. వాళ్ళకి రెండు సొంత భవనాలు ఉండేవి కావు. వాళ్ళకి రెండు సొంత భవనాలు ఉండేవి కావు. ఇంగ్లీష్లో దే డిడ్ నాట్ హ్యావ్ టు ఓన్ బిల్డింగ్స్. దే డిడ్ నాట్ హ్యావ్ టు ఓన్ బిల్డింగ్స్. జనవరికి 31 రోజులు ఉండేవి కావు. జనవరికి 31 రోజులు ఉండేవి కాదు. ఇంగ్లీష్లో జనవరి డిడ్ నాట్ హ్యావ్ 31 డేస్. జనవరి డిడ్ నాట్ హ్యావ్ 31 డేస్. నాకు చాలా బాధ్యతలు ఉండేవి కావు. నాకు చాలా బాధ్యతలు ఉండేవి కావు. ఇంగ్లీష్లో ఐ డిడ్ నాట్ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్. ఐ డిడ్ నాట్ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్. నాకు ఒక ఇల్లు 5 ఎకరాల భూమి ఉండేది కాదు. నాకు ఒక ఇల్లు 5 ఎకరాల భూమి ఉండేది కాదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ హౌస్ ఆన్ 5 ఎకరస్ ఆఫ్ ల్యాండ్. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ హౌస్ ఆన్ 5 ఎకరస్ ఆఫ్ ల్యాండ్. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉండేది కాదు. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉండేది కాదు. ఇంగ్లీష్లో ఎవ్రీబడి డిడ్ నాట్ హ్యావ్ సమ్ ప్రాబ్లం. ఎవ్రీబడి డిడ్ నాట్ హ్యావ్ ప్రాబ్లం. నన్ను అడగటానికి మీకు హక్కు ఉండేది కాదు. నన్ను అడగటానికి మీకు హక్కు ఉండేది కాదు. యూ డిడ్ నాట్ హ్యావ్ రైట్ టు ఆస్క్ మీ. యూ డిడ్ నాట్ హ్యావ్ రైట్ టు ఆస్క్ మీ. వారికి జాబ్స్ ఉండేవి కావు. వారికి జాబ్స్ ఉండేవి కావు. దే డిడ్ నాట్ హ్యావ్ జాబ్స్. దే డిడ్ నాట్ హ్యావ్ జాబ్స్. నాకు చాలా బట్టలు ఉండేవి కావు. నాకు చాలా బట్టలు ఉండేవి కాదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్లాత్స్. ఐ డిడ్ నాట్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్లాత్స్. నాకు చాలా ఆస్తులు ఉండేవి కావు. నాకు చాలా ఆస్తులు ఉండేవి కాదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ మెనీ ప్రాపర్టీస్. ఐ డిడ్ నాట్ హ్యావ్ మెనీ ప్రాపర్టీస్. నాకు ఇంటి దగ్గర అర్జెంట్ పని ఉండేది కాదు. నాకు ఇంటి దగ్గర అర్జెంట్ పని ఉండేది కాదు. ఇంగ్లీష్లో ఐ డిడ్ నాట్ హ్యావ్ అన్ అర్జెంట్ వర్క్ అట్ హోమ్. ఐ డిడ్ నాట్ హ్యావ్ అన్ అర్జెంట్ వర్క్ అట్ హోమ్. హైదరాబాద్కి చాలా ప్రత్యేకతలు ఉండేవి కాదు. హైదరాబాద్కి చాలా ప్రత్యేకతలు ఉండేవి కాదు. ఇంగ్లీష్లో హైదరాబాద్ డిడ్ నాట్ హ్యావ్ మెనీ స్పెషాలిటీస్. హైదరాబాద్ డిడ్ నాట్ హ్యావ్ మెనీ స్పెషాలిటీస్. మాకు ఒక కలర్ టీవీ ఉండేది కాదు. మాకు ఒక కలర్ టీవీ ఉండేది కాదు. వీ డిడ్ నాట్ హ్యావ్ ఏ కలర్ టీవీ. వీ డిడ్ నాట్ హ్యావ్ ఏ కలర్ టీవీ. నాకు ఒక స్కూటర్ ఉండేది కాదు. నాకు ఒక స్కూటర్ ఉండేది కాదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ స్కూటర్. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ స్కూటర్. నాకు మంచి హోదా ఉండేది కాదు. నాకు మంచి హోదా ఉండేది కాదు. ఇంగ్లీష్లో ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ గుడ్ స్టేటస్. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ గుడ్ స్టేటస్. నీకు మంచి ఆలోచన ఉండేది కాదు. నీకు మంచి ఆలోచన ఉండేది కాదు. ఇంగ్లీష్లో యూ డిడ్ నాట్ హ్యావ్ ఏ గుడ్ థాట్. యూ డిడ్ నాట్ హ్యావ్ ఏ గుడ్ థాట్. వారికి ఇద్దరు పిల్లలు ఉండేవారు కాదు. వారికి ఇద్దరు పిల్లలు ఉండేవారు కాదు. ఇంగ్లీష్లో దే డిడ్ నాట్ హ్యావ్ టూ చిల్డ్రన్. దే డిడ్ నాట్ హ్యావ్ టూ చిల్డ్రన్. డిడ్ నాట్. డిడ్ నాట్. గతంలో ఒక వస్తువుని గాని ఒక గుణాన్ని గాని మనం కలిగి లేమా అని ప్రశ్నించాల్సి వస్తే ఎలా ప్రశ్నిస్తామని ఇంగ్లీష్లో అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, అయితే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవన్నీ కూడా నెగిటివ్ వాక్యాలు. అవునా? ఆ నెగిటివ్ వాక్యం నుండి ప్రశ్నించవచ్చు. అదే డిడ్ నాట్. ఎలా అంటే చూడండి, మీకు నెగిటివ్ వాక్యాలు పూర్తిగా ఇంగ్లీష్లో చెప్పడం వచ్చినట్లయితే ఇది చాలా ఈజీ అండి. నెగిటివ్ వాక్యం నుండి ప్రశ్నించడం చాలా ఈజీ. ఎప్పుడు మీకు ఒక నెగిటివ్ వాక్యం చెప్పడం వస్తే
మనకు వచ్చు కదా, కాబట్టి ఇంకా సమస్యే లేదు. చూడండి, నెగిటివ్ వాక్యం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సబ్జెక్ట్ తర్వాత డిడ్ నాట్ అనేది వాడాం, అవునా? ఇప్పుడు సబ్జెక్ట్ ముందుకి ఆ డిడ్ నాట్ అనే పదాన్ని తీసుకొచ్చేయండి. అంటే సబ్జెక్ట్ తర్వాత మీరు డిడ్ నాట్ అనే పదాన్ని వాడారు కదా, ఆ పదం ఇప్పుడు సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అదే నెగిటివ్ నుంచి ప్రశ్న అయిపోతుంది. ఆ వాక్యమే నెగిటివ్ నుంచి ప్రశ్న అన్నమాట. ఓకే, ఉదాహరణ చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. చూద్దామా. రైట్, నాకు ఒక కారు ఉండేది కాదా, నాకు ఒక కారు ఉండేది కాదా. ఇంతకు ముందు ఏం చెప్పాం? నాకు ఒక కారు ఉండేది కాదు అని చెప్పాను. ఎలా చెప్పాం అప్పుడు? ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్ అని చెప్పాను. ఇప్పుడు డిడ్ నాట్ అనేది సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడాను, అప్పుడేమవుతుంది? ప్రశ్నావాక్యం అయిపోతుంది. అంటే నాకు కారు ఉండేది కాదు, కాస్త డిడ్ నాట్ అనేది సబ్జెక్ట్ ముందుకు తీసుకురావడం వలన నాకు కారు ఉండేది కాదా అని ప్రశ్నావాక్యంగా మారిపోతుంది. చూడండి, నాకు కారు ఉండేది కాదా అంటే ఇంగ్లీష్లో డిడ్ నాట్ ఐ హ్యావ్ ఏ కార్. నాకు ఒక సొంత ఇల్లు ఉండేది కాదా, నాకు ఒక సొంత ఇల్లు ఉండేది కాదా. ఇంగ్లీష్ డిడ్ నాట్ వీ హ్యావ్ ఏ ఓన్ హౌస్. Did not we have a own house? మీకు చాలా షాపులు ఉండేవి కావా, మీకు చాలా షాపులు ఉండేవి కావా. ఇంగ్లీష్ లో Did not you have many shops? Did not you have many shops? ఆమెకు చాలా డ్రెస్సులు ఉండేవి కాదా, ఆమెకు చాలా డ్రెస్సులు ఉండేవి కావా. ఇంగ్లీష్ లో Did not she have plenty of dresses? Did not she have plenty of dresses? ఆమెకు సరిపడినంత డబ్బు ఉండేది కాదా, ఆమెకు సరిపడినంత డబ్బు ఉండేది కాదా. ఇంగ్లీష్ డిడ్ నాట్ షీ హ్యావ్ ఇనఫ్ మనీ. డిడ్ నాట్ షీ హ్యావ్ ఇనఫ్ మనీ. ఆమెకు సిగ్గు ఉండేది కాదా, అంటే ఆమెకు చాలా సిగ్గు ఉండేది కాదా. ఇంగ్లీష్ డిడ్ నాట్ షీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ షైనెస్. డిడ్ నాట్ She have a lot of shyness. నాకు కొన్ని సందేహాలు ఉండేవి కావా, నాకు కొన్ని సందేహాలు ఉండేవి కావా. ఇంగ్లీష్ Did not I have some doubts? Did not I have some doubts? అతనికి సిన్సియారిటీ ఉండేది కాదా, అతనికి సిన్సియారిటీ ఉండేది కాదా. ఇంగ్లీష్ Did not he have sincerity? Did not he have sincerity? ఆమెకి దానా ధర్మాలు చేసే స్వభావం ఉండేది కాదా, ఆమెకి దానా ధర్మాలు చేసే స్వభావం ఉండేది కాదా. ఇంగ్లీష్ డిడ్ నాట్ షీ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ గివింగ్ చారిటీస్. డిడ్ నాట్ షీ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ గివింగ్ చారిటీస్. కుక్కకు తోక ఉండేది కాదా, కుక్కకి తోక ఉండేది కాదా. ఇంగ్లీష్ డిడ్ నాట్ Dog have a tail? Did not dog have a tail? వారికి అసూయ ఉండేది కాదా, వారికి అసూయ ఉండేది కాదా. Did not they have jealousy? Did not they have jealousy? అతనికి ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది కాదా, అతనికి ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది కాదా. ఇంగ్లీష్ Did not he have an institute? Did not he have an institute? అతనికి చెప్పుడు మాటలు వినే స్వభావం ఉండేది కాదా, అతనికి చెప్పుడు మాటలు వినే స్వభావం ఉండేది కాదా. ఇంగ్లీష్ Did not he have the attitude of believing backbiting? Did not he have the attitude of believing backbiting? ఆమెకు ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉండేది కాదా, ఆమెకు ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉండేది కాదా. ఇంగ్లీష్ డిడ్ నాట్ షీ హ్యావ్ ఏ ఫ్యాన్సీ స్టోర్. డిడ్ నాట్ షీ హ్యావ్ ఏ ఫ్యాన్సీ స్టోర్. వాళ్ళకి రెండు సొంత భవనాలు ఉండేవి కావా, వాళ్ళకి రెండు సొంత భవనాలు ఉండేవి కావా. ఇంగ్లీష్ డిడ్ నాట్ దే హ్యావ్ టూ ఓన్ బిల్డింగ్స్. డిడ్ నాట్ దే హ్యావ్ ఓన్ బిల్డింగ్స్.
జనవరికి 31 రోజులు ఉండేవి కావా? జనవరికి 31 రోజులు ఉండేవి కావా? Did not January have 31 days? Did not January have 31 days? నాకు చాలా బాధ్యతలు ఉండేవి కావా? నాకు చాలా బాధ్యతలు ఉండేవి కావా? Did not I have many responsibilities? Did not I have many responsibilities? నాకు ఒక ఇల్లు 5 ఎకరాల భూమి ఉండేది కాదా? నాకు ఒక ఇల్లు 5 ఎకరాల భూమి ఉండేది కాదా? Did not I have a house on 5 acres of land? Did not I have a house on 5 acres of land? ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉండేది కాదా? ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండేది కాదా? Did not everybody have some problem? Did not everybody have some problem? నన్ను అడగటానికి మీకు హక్కు ఉండేది కాదా? నన్ను అడగటానికి మీకు హక్కు ఉండేది కాదా? Did not you have right to ask me? Did not you have right to ask me? వారికి జాబ్స్ ఉండేవి కావా? వారికి జాబ్స్ ఉండేవి కావా? Did not they have jobs? Did not they have jobs? నాకు చాలా బట్టలు ఉండేవి కావా? నాకు చాలా బట్టలు ఉండేవి కావా? Did not I have plenty of clothes? Did not I have plenty of clothes? నాకు చాలా ఆస్తులు ఉండేవి కావా? నాకు చాలా ఆస్తులు ఉండేవి కావా? Did not I have many properties? Did not I have many properties? నాకు ఇంటి దగ్గర అర్జెంట్ పని ఉండేది కాదా? నాకు ఇంటి దగ్గర అర్జెంట్ పని ఉండేది కాదా? Did not I have an urgent work at home? Did not I have an urgent work at home? హైదరాబాద్కి చాలా ప్రత్యేకతలు ఉండేవి కావా? హైదరాబాద్కి చాలా ప్రత్యేకతలు ఉండేవి కావా? Did not Hyderabad have many specialties? Did not Hyderabad have many specialties? మాకు ఒక కలర్ టీవీ ఉండేది కాదా? మాకు ఒక కలర్ టీవీ ఉండేది కాదా? Did not we have a color TV? Did not we have a color TV? మాకు ఒక స్కూటర్ ఉండేది కాదా? మాకు ఒక స్కూటర్ ఉండేది కాదా? Did not I have a scooter? Did not I have a scooter? నాకు మంచి హోదా ఉండేది కాదా? నాకు ఒక మంచి హోదా ఉండేది కాదా? English. Did not I have a good status? Did not I have a good status? నీకు మంచి ఆలోచన ఉండేది కాదా? నీకు ఒక మంచి ఆలోచన ఉండేది కాదా? English. Did not you have a good thought? Did not you have a good thought? వారికి ఇద్దరు పిల్లలు ఉండేవారు కారా? వారికి ఇద్దరు పిల్లలు ఉండేవారు కారా? English. Did not they have 2 children? Did not they have 2 children? ఓకే, చూసారు కదా? ఇలా మనం పాస్ట్ లో రకరకాలుగా ఇలా మాట్లాడవచ్చు. ఓకేనా? మరలా నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్ యూ.